అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎనిమిదవ పోర్ట్ఫోలియో కృత్యం కోసం నేర్చుకుంటున్నామండి ఇప్పటికే ఏడు పోర్ట్ఫోలియో కృత్యాలు అనేది పూర్తి చేయడం జరిగింది ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో పోర్ట్ఫోలియో కృత్యం అనేది ఇస్తున్నా వాటితో పాటు సబ్మిషన్ లింక్ కూడా ఉన్నాయండి డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు పోర్ట్ఫోలియో కృత్యాలు అనేవి వస్తాయండి ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో కృత్యం కోసం తెలుసుకుంటున్నాం కదా అయితే ఈ పోర్ట్ఫోలియో కృత్యంలో చాలా ఎక్కువగా ఇచ్చాడండి వాడు మనం ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ ముందుగానే నేను అండర్లైన్ చేసి పెట్టాను అవి ఒకసారి చూసుకుందాం ఇక్కడ మనకి పరిసరాల విజ్ఞానం నుండి అనమాట ఏంటి ఒక మనకి ఏదైనా ఒక టాపిక్ ఎంచుకోమని చెప్పాడండి అందులో ప్రధానంగా మనం అభ్యసన లక్ష్యాలు ఎంచుకోండి మనం ఏ ఏ తరగతి అయినా సరే ఏ పాఠ్యాంశాన్ని ఎంచుకున్నప్పటికి కూడా అభ్యసన లక్ష్యాలు అనేది ఏంటి రాయమని చెప్పారు వాటితో పాటు అభ్యాసన అవకాశాలకు అవసరమైనటువంటి వనరులు అంటే బోధన బోధనాభ్యాస ప్రక్రియకి కావలసినటువంటి వనరులు ఏవన్నది నమోదు చేయమని చెప్పారు థర్డ్ వన్ వచ్చేసరికి అనమాట ఏంటి కృత్యాలు వివరించండి అంటే వ్యక్తిగతంగా సామూహికంగా విద్యార్థుల చేత అనమాట కృత్యాలు చేయించడానికి అనమాట వ్యక్తిగత సామూహ కృత్యాలు చేయమని చెప్పారు ఫోర్త్ వన్ వచ్చేసరికి అంటే లింగభావన కళ సైత విద్య అంశాలు వంటివి అనమాట ఏంటి సమగ్ర అనమాట మేజర్గా అనమాట ఏంటి ఈ నాలుగు టాపిక్లు మనకి ఇందులో పోర్ట్ఫోలియోలో రాయటం జరుగుతుందండి ఈరోజు మనం అభ్యసన లక్ష్యాలు అభ్యాసనకు అవసరమైనటువంటి వనరులు కృత్యాలు అదేవిధంగా భావన కానీ కళలు కానీ సైత విద్య అంశాలు అనమాట ఏంటి ఇందులో చెప్పడం జరుగుతుంది అయితే వీటిని ఎంచుకునేటప్పుడు మాత్రం మనకు అనమాట ఏంటి పరిసరాల విజ్ఞానం యొక్క అధ్యాయం లేదా యూనిట్ ప్రణాళికను రూపొందించడానికి టెంప్లెట్ అనేది మనకి ఒకటి ఇవ్వడం జరిగిందండి ఏదైనా మనం ఒక అంశాన్ని ఎంచుకోవాలి పరిసర విజ్ఞానం నుండి వాటితో పాటు తరగతి ఏ తరగతి అనేది మనం నమోదు చేస్తాం అయితే మనం ఎంచుకునేటప్పుడు తరగతి పరిమాణం కూడా కన్సిడర్ చేయవలసి ఉంటుందండి ఎప్పుడు కూడా అదేవిధంగా పాఠం యొక్క వివరణ అనేది ఈ మూడు కూడా ఈ నాలుగు కూడా మనం కన్సిడర్ చేసుకుంటూ మనం కృత్యాన్ని రాయటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టుగా నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావటం జరుగుతుందండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి మనం ఎనిమిదవ పోర్టుపోలే కుర్చి మన తీసుకున్నానండి తర్వాత టీచర్స్ నేమ్ స్కూల్ అడ్రస్ అనేది మనం సాధారణంగా ఇస్తున్నాం అండి అన్నింటికి కూడా తర్వాత సబ్జెక్ట్ వచ్చేసరికి అనమాట ఏంటి మన ప్రపంచం అంటే ఏంటి ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ నుండి నేను తీసుకోవడం జరిగిందండి దానికి హెడ్డింగ్ అన్నమాట ఏంటి మన ప్రపంచం అనేది ఉంటుంది కనుక దాన్ని మనం ఈవీఎస్గా మనం చెప్పుకుంటున్నాం అయితే తరగతి వచ్చేసరికి అనమాట నాలుగవ తరగతి అధ్యాయం వచ్చేసరికి అనమాట ఏంటి రెండవ యూనిట్ నుండి మనం తీసుకోవడం జరుగుతుందండి అంశం వచ్చేసరికి అంటే హరిత ప్రపంచం అనే టాపిక్ నుండి మనం ఎంచుకోవడం జరుగుతుందండి హరిత ప్రపంచంలో కూడా వివిధ రకాలైనటువంటి మొక్కలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే హరిత ప్రపంచం అనే పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా పిల్లవాళ్ళని అభ్యసన సామర్థ్యాలు పొందుతారు లేదా లక్ష్యాలు సాధిస్తారనేది ఇక్కడ వివరించడం జరుగుతుందండి విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు ఈ పాఠ్యంశాన్ని నేర్చుకోవడం వల్ల ఫస్ట్ వన్ మొక్కలలో రకాలను అవగాహన చేసుకుంటారు అంటే మొక్కల్లో ఎన్ని రకాలు ఉన్నాయన్నది అవగాహన చేసుకుంటారు సెకండ్ వచ్చేసరికి తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో సాధారణంగా పరిశీలించదగ్గ వేరు కాండము పుష్పము పండ్ల గురించి తెలుసుకుంటారు త్రాడ్ పుష్పంలోని భాగాలు తెలుసుకుంటారు ఈ మూడు కూడా అనమాట ఏంటి ఇక్కడ మనకి ఈ పాఠ్యాంశాన్ని అనమాట ఏంటి ఈ నేర్చుకోవడం వల్ల విద్యార్థులు సాధించగల లక్ష్యాలు అండి ఇవి తర్వాత అభ్యాస వనరులు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని మనం బోధించేటప్పుడు మొన్న అభ్యాస వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి లేవా అవన్నీ కూడా మనం ముందుగానే సంసిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది కనుక దానికి అనుకూలంగా అనమాట ఏంటి మనం వనరులు అనేది తీసుకుంటున్నాం ఫస్ట్ వన్ వచ్చేసరికి మన పరిసరాల్లో అందుబాటులో ఉన్న మొక్కలను తరగతి గదిలో ప్రదర్శిస్తాం అంటే ఏంటి పాఠ్యాంశను బోధించే ముందు ముందుగానే మనం అనమాట ఏం చేయాలి మన పరిసరాల్లో ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలను అనమాట తరగతి గదికి తీసుకురావటం రెండవది వివిధ రకాల చెట్లు అనమాట చెట్లు అనే తరగతి గదిలోకి మనం తీసుకురాలేం కనుక అనేది అక్కడ ప్రదర్శిస్తాం అదేవిధంగా ఏదైనా ఒక పుష్పం అంటే పుష్పంలో భాగాల కోసం చెప్పేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఏదైనా ఒక పుష్పం మనకు అందుబాటులో ఉంటుంది మందార కానీ అదేవిధంగా ఉమ్మెత్త పువ్వు కానీ ఇలాంటివి ఏవైనా సరే మనకి నీట్గా విద్యార్థులు కనిపిస్తే కనుక అవి తీసుకుంటాం తర్వాత తర్వాత పాఠశాల పరిసరాల క్షేత్ర పర్యటన పాఠశాల పర్యటనలో అనమాట వివిధ రకాలైనటువంటి మొక్కలకు మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మొక్కలు మాట మనకి చుట్టూ అందుబాటులో ఉంటాయి కనుక అనమాట ఏంటి వాటికి క్షేత్ర పర్యటనకి తీసుకెళ్ళడం జరుగుతుంది తర్వాత నల్లబల్ల శుద్దు మొక్క అనేది జనరల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా అభ్యసన వనరుల ముందుగా మనం సంక్షిప్తంగా ఉంచుకుంటున్నాం తర్వాత థర్డ్ వన్కి వచ్చారు కనబడి అభ్యసనం తరగతి గతిలో అభ్యసనం అనమాట ఏంటనేది ముందుగా తెలుసుకుందాం మన పాఠ్యాంశ ఆధారంగా తీసుకోవడం జరుగుతుందండి మనకి ఎందుకంటే పాఠ్యాంశాలు మనకి ఇచ్చారు కనుక దాన్ని బేస్ చేసుకుంటూ మనం తరగతి యొక్క పరిమాణము తరగతి విద్యార్థుల యొక్క సామర్థ్యాలు వయస్సు ఇదంతా కూడా మనం కన్సిడర్ చేయాలి కనుక నాలుగో తరగతిలో ఉన్నటువంటి ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో వాటిని మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి మీకు తెలుసా అనేసి విద్యార్థులకి మనం అడిగేటప్పుడు అనమాట ఏంటి విద్యార్థులు రకరకాలైన ప్రశ్నలు అనేవి చెప్తారు అవన్నిటిని కూడా అనమాట ఏంటి మన తరగతి గదిలో చర్చించడం జరుగుతుంది అనమాట విద్యార్థులు చెప్పిన సమాధానం ఆధారంగా చేసుకొని పాఠ్యాంశంలోని ఉన్న కొన్ని కీలక పదాలను వివరిస్తాను విద్యార్థులు రకరకాలైన ఆన్సర్లు చెప్తారు వాటిని బేస్ చేసుకుంటూ మనం ఏం చేస్తాం అందులో ఉన్నటువంటి కీలక పదాలు ఏవైతే ఉన్నాయో అందులో చర్చించడం జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చారు అనమాట నేలపై పెరిగే మొక్కలు ఏంటని విద్యార్థులకు అడుగుతాం విద్యార్థులు అనమాట ఏంటి వాళ్ళకి తెచ్చి తెలిసిన సమాధానం చెప్తారు మనం ఏమైనా తప్పులు చెప్తే వాటిని కరెక్ట్ చేస్తూ పక్కన అనమాట ఏంటి మనం డయాగ్రామ్స్ ఇచ్చారు కదా టెక్స్ట్ బుక్లో ఉండే డయాగ్రామ్స్ అనేవి వాటిని ఆధారంగా అనమాట ఏంటి నేలపై పెరిగే మొక్కలు ఏంటని విద్యార్థికి చూపిస్తాం ఇక్కడ అశోక చెట్టు కానీ కాకపోతే మర్రి చెట్టు కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా నీటిలో పెరిగే మొక్కలు ఏవనేసి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి నీటిలో పెరిగే మొక్కలంటే విద్యార్థులు రకరకాలుగా వాళ్ళకి తెలిసినటువంటి మొక్కలు చెప్తారు అవన్నీ కూడా మనం విని ఏమైనా తప్పుడు చెప్తే కరెక్ట్ చేస్తా అనమాట మనం ఆ విధంగా చేయటం జరుగుతుంది ఇక్కడ కూడా అనమాట నీటిలో పెరిగే మొక్కలు అనమాట ఏమి ఇచ్చారు మనకి తామ కలువ కానీ కలువ మొక్కలు ఇచ్చారు అదేవిధంగా డెక్క మొక్కలు అనేది ఇవ్వటం జరిగిందండి అదేవిధంగా ఎడారు పెరిగలే పెరిగే మొక్కలు ఏవనేసి మనం విద్యార్థులు అడిగేటప్పుడు అనమాట ఏంటి వాళ్ళకి తెలిసి కొన్ని చెప్తారనమాట మనకి ఇక్కడ అనమాట ఏంటి ఎడారిలో పెరిగే మొక్కలు ఏదైతే ఉన్నాయన్నమాట ఏంటి పాఠ్యాంశం ఆధారంగా బ్రహ్మజీముడు అనేది మొక్క ఇచ్చారు వాటిని ఆధారంగా మనం విద్యార్థికి అనమాట ఏంటి ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది అంటే ఏంటి తరగతి గదిలో ముందుగా విద్యార్థులకి సంసిద్ధం చేయడం కోసం కొంత ఫీడ్బ్యాక్ అనేది మనం ముందుగానే ఇస్తున్నాం అభ్యాసం చేసినాక పాఠ్యాంశం ఆధారంగా బోధించిన తర్వాత తర్వాత ఫోర్త్ వన్ ఇది యాక్టివిటీ అండి ఇప్పుడు కూడా అనమాట ఏంటి మనకి చాలా మెయిన్ కీరోలు అనమాట ఏంటి ఎప్పుడు కృత్యాలు అనేది సైన్స్లో ఏంటి మనకు ఇం ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అనమాట విద్యార్థి చేయగలిగేటట్టుగా ఉండాలి కనుక మనం ఇక్కడ ఫస్ట్ వ్యక్తిగత కృత్యాలనే తీసుకోవడం జరిగిందనమాట విద్యార్థులకు వ్యక్తిగతంగా క్రింది కృత్యాలను ఇస్తాను ఇక్కడ విద్యార్థి తన పూర్వ జ్ఞానం మరియు గత అభ్యసన ఆధారంగా కృత్యాన్ని సొంతంగా చేస్తాడనమాట విద్యార్థికి అనమాట ఏంటి పాఠ్యాంశాన్ని ఎప్పుడైతే మనం అనమాట ఏంటి కొన్ని కీలకమైన పదాలు వివరించామో తర్వాత అనమాట ఏంటి విద్యార్థికి సొంతంగా చేయమనేసి అనమాట ఏంటి ఒక కృత్యాన్ని ఇవ్వటం జరిగింది ఆ కృత్యం ఏంటంటే చూడండి మొక్కల పేర్లు అవి ఉండే ప్రదేశాన్ని బట్టి రాయండి అని చెప్పామన్నమాట ఏంటి నీటిలో పెరిగే మొక్కలు ఏవన్నీ ఒక విద్యా అంటే ఇచ్చేటప్పుడు విద్యార్థి అనమాట ఏంటి అతను తెలిసినటువంటి మొక్కలన్నీ కూడా గుర్తున్న పూర్వజ్ఞానాన్ని ఆధారంగా కానీ కాకపోతే తరగతి గదిలో అభ్యాసం ఆధారంగా కానీ విద్యార్థి అనమాట నీటిలో పెరిగే మొక్కలన్నీ రాస్తాడు అదేవిధంగా భూమిపై పెరిగే మొక్కలు ఏవైనా తెలిసినవి రాయమంటే ఏంటి ఓన్లీ నేలపైన పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి అతను ఏం చేస్తాడు విద్యార్థి అనమాట అక్కడ తెలిసినట్టుగా నమోదు చేస్తాడు ఒకవేళ తప్పులు ఏమైనా రాస్తే మనం వాటిని కరెక్ట్ చేసి సరిదిద్దవలసి ఉంటుంది ఇక్కడ వ్యక్తిగతంగా సెకండ్ వన్ వచ్చేసరికి అనమాట ఏంటి సామూహిక లేదా జట్టు కృత్యాలు అందరూ కలిసి చేసినటువంటి ఇక్కడ విద్యార్థులకి ఇక్కడ మూడు గ్రూపులుగా విభజింపి క్రింది కృత్యాన్ని ఇస్తానన్నమాట ఇక్కడ విద్యార్థులకి వీలైతే తరగతి గది బయట పరిసరాల్లో కానీ వీలైతే తరగతి గది బయటకు వెళ్ళి చేయమని చెప్తాం క్షేత్ర పర్యటనకు వెళ్ళమని చెప్తాం కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు పట్టణ అయితే మనం తరగతి గది బయటకు పంపించలేము కనుక ఏం చేస్తామంటే అప్పుడు తరగతి గదిలోనే ఉండి కృత్యాన్ని ఆ విద్యార్థులు ఎవరైనా గ్రూప్లో అనమాట చర్చించనమాట ఏంటి వాటిని నమోదు చేయమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ గ్రూప్ వన్లో వచ్చేసరికి అనమాట విద్యార్థులకి ఏం చేస్తాం నేలపై పెరిగే మొక్కల పేర్లు అంతా మీకు ఎన్ని తెలుసు అవన్నీ కూడా చర్చించరా అంటే విద్యార్థులంతా కూడా వాళ్ళు తెలిసి వాళ్ళకి అన్నీ రాస్తారు రెండవ గ్రూప్కి ఏం చేస్తాను నీటిలో పెరిగే మొక్కలు ఏవి ఉన్నాయి వాటి పేర్లు రాయండి అని చెప్పడం జరుగుతుంది సెకండ్ గ్రూప్ విద్యార్థులు కూడా అనమాట ఏంటి ఆ విధంగా తరగతి గదులు బయటకు వెళ్ళే వెళ్ళే వీళ్ళైతే వెళ్ళటం కానీ తరగతి గదులు కానీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మూడవ గ్రూప్ అనేది ఏంటి ఎడారిలో పెరిగే మొక్కలు తెలిసిన రాయమంటే విద్యార్థి అనమాట ఏంటి అతనికి ఉండే నాలెడ్జ్ ప్రకారం రాస్తారు ఇవన్నీ కూడా అనమాట ఏంటి అందరూ మూడు గ్రూపులు రాసినటువంటి అన్నీ కూడా తరగతి గదిలో మరొకసారి మనం కరెక్ట్గా రాసారా లేదని చర్చించాలన్నమాట ఏంటి తరగతి గదిలో మనం చర్చకు పెడతాం ఎప్పుడైతే అవన్నీ కూడా అనమాట తప్పులు ఏమైనా రాస్తే మనం కరెక్ట్ చేస్తాం అనమాట వాటిని సరిదిద్దడం జరుగుతుంది ఈ విధంగా విద్యార్థులకు అనమాట ఏంటి వాళ్ళకి తెలియనటువంటి కొన్ని కొన్ని కొత్త కొత్త మొక్కలు కూడా అనమాటంటి ఇక్కడ పరిచయం అవుతుంది అనమాట వీటి వల్ల నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసరికి అనమాట ఏంటి లింగ భావన కానీ కలను కానీ సహిత విద్యను కానీ సమగ్రపరచండి అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ నేను మాత్రం చిత్రకళను ఎన్నుకోవడం జరిగింది అనమాట అంటే సైన్స్ కదా మామూలుగా మనకి చిత్రకళగా ఉంటుంది కనుక నేను చిత్రకళను ఎంచుకున్నాను విద్యార్థికి అనమాట ఏం చేస్తాను మీకు నచ్చిన మొక్క బొమ్మన బొమ్మ భాగాలు గీ బొమ్మ గీసి భాగాలను గుర్తించండి అనేసి మనం ఇవ్వటం జరుగుతుంది విద్యార్థి అనమాట ఏంటి తనకు నచ్చిన బొమ్మను అనమాట వచ్చే విధంగా గీస్తాడు దానివల్ల ఏమవుతుందంటే బొమ్మలు గీయడం వల్ల విద్యార్థికి చిత్రకళ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు ఇక్కడ ఆ విధంగా అనమాట ఏంటి విద్యార్థి అనమాట ఏంటి తనకి లింగ భావన కానీ కళలు కానీ కాకపోతే మనం ఇక్కడ కళలు తీసుకున్నాం కనుక ఏదైనా పాఠ్యాంశానికి ఆధారంగా అనమాట ఏంటి లింగ భావన సూట్ అవుతుందా కళలు సూట్ అవుతాయి ఏదో ఒకటి అనమాట ఏంటి కాకపోతే అన్నీ అయితే అన్నీ కూడా మనం ఎంచుకోవాలన్నమాట ఏంటి ఖచ్చితంగా ఇక్కడ ఇది చేయవలసి ఉంటుందండి ఈ విధంగా విద్యార్థి చిత్రకళ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్లో ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్